మహాలయ అమావాస్య పురస్కరించుకుని హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి దంపతులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమానికి అర్చకోత్తములతో పాటు ఎందరో బ్రాహ్మణులు స్థానికులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో షేక్ ఇమ్దాద్ అన్నమయ్య సంకీర్తనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్నారు. సాయం చేయటంలో ఉన్న తృప్తి తీసుకోవటంలో ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని, అప్పుడే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎవరూ కష్టపడకుండా ఉంటారన్నారు. పవిత్రమైనటువంటి దినం, దీన్ని పితృమాస్య అంటాం. ఈరోజు పితృదేవతలకు కావలసినటువంటి తర్పణం చేయాల్సినటువంటి రోజు. అందుకనే పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇవాళ బియ్యం, పప్పు, శర్కర, పిండి, అలాగే మంచి నూనె, ఐదు వస్తువులతో కూడుకున్నటువంటి ఈ సాహిత్యాన్ని కనీసం వారం రోజులకు పనికొచ్చేటట్టుగా, మామూలు కుటుంబానికి పనికొచ్చేటట్టుగా ఉండేటట్టుగా దాదాపు 200 మందికి ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు గౌరవనీయులు సంతోష్ నగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ నరసింహరావు గారు, అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు, ఇంకా కార్యనిర్వాహక వర్గం వారు, అలాగే సాయిబాబా టెంపుల్ సైదాబాద్ ఏరియాలో ఉండేటువంటి దాని నిర్వాహకులైనటువంటి శ్రీ ప్రసాద్ గారు, అలాగే మిత్రులు శ్రీ వైద్యనాథ్ గారు, అలాగే శ్రీ భరత్ గారు, శ్రీనంద గారు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పని వచ్చారు. ఇవాళ చాలా గొప్ప ఆనందం కలిగేటువంటి రోజు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మనం చాలామందికి మీరు బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని చెప్పని చెప్తూ ఉంటాం. ఒట్టిగా చెప్తే లాభం లేదు. మనకు తోచినంత వరకు ఎంతో కొంత సాయం చేయడం అనేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుంటే తప్పకుండా పెరిగిన తర్వాత అది అట్లాగే ఒక గుణంలా మారిపోతుంది, ఒక దానగుణం రావడానికి అవకాశం ఉంటుంది. తమకుండే దాంట్లో ఎంతో కొంత ఇతరులకు మనం పనిచేస్తే మనకు ఆ భగవంతుడు ఇస్తాడనేటువంటి గొప్ప ప్రగాఢ విశ్వాసం మనకుంటుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు కాబట్టి ఇవ్వడం అనేటువంటిది ఒక అలవాటుగా చేసుకోవడానికి కోసం అని చెప్పని, సాధ్యమైనంత మేరకు అందరూ ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడానికి వీలు కల్పించినటువంటి శ్రీ నరసింహరావు గారికి మరొకసారి అభివందనాలు తెలుపుతూ భరత్కి, ప్రసాద్కి, వైద్యనాథ్కి, శారదమ్మకి, నరసింహరావు గారికి, వీళ్ళందరికీ కూడా నా అభివందనాలు. పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినోభవంతు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ నరసింగారావు, ఫౌండర్ ట్రస్ట్ చంద్రశేఖర్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఈవో జయంతిలతో పాటు బ్రాహ్మణ సంఘాల మహిళా నాయకురాలు సంగీత, రాధమ్మ, హిమబిందు, మాధవి, జ్యోతి, పద్మిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ప్రారంభించబడ్డ కళ్యాణ మండపంలో పితరమాస అంటే మన పెద్దలను, మన పూర్వీకులను గుర్తు చేసుకునే రోజు. ఈ అమావాస్య రోజు మనము బ్రాహ్మణులకు ప్రసాద దక్షిణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ఇవాళ దాదాపు 200 మంది పైగా బ్రాహ్మణులకు, పేద బ్రాహ్మణులకు డాక్టర్ కేవీ రమణాచారి గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరపడం చాలా ఆనందకరం. నూతన కళ్యాణ మండపంలో మరి ఇంకా గొప్పగా భక్తులకు, వేరే బీద వాళ్ళకందరికీ కూడా మరి 150 కిట్లు ఇచ్చి వారి చేతుల మీద ఇచ్చి కనీసం 2 గంటల సేపు ఇక్కడ వెయిట్ చేసి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అడ్వైజర్గా ఉంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అడ్వైజ్ చేసి ఈ రాష్ట్రాన్ని మరి ఎన్నో కార్యక్రమాలు చేపడ చేస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి గుడికి కూడా చాలా సేవలు మాకు అందించారు. మేము ఎప్పటికీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇలాగే మా యొక్క దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమం మాకు సక్రమం చేయాలని చెప్పేసి నేను ఇంతటితో చెప్తూ ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ అర్చకులు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, దేవాదాయ కమిషనర్ గారు కానీ, సో వారి ఆదేశాల మేరకే ఈ యొక్క నూతన కళ్యాణ మండపం కూడా సో నిర్మాణం చేసి మరి అందరికీ భక్తులకు, మరీ పేదవాళ్లకు ఇక్కడ కళ్యాణం చేసే సౌకర్యం కూడా కలిగజేసి మరి 25,000 మరి ఈ యొక్క కళ్యాణ మండపానికి ఎవరైనా సరే
తీసుకోగలరు. ఇటువంటి కళ్యాణ మండపంలో చేస్తే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో చేసినట్టుగా ఆ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం కూడా చేసి ఈ తీర్మానాన్ని కూడా గవర్నమెంట్ పంపించి దాని ఆమోదం తీసుకొని మరి అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజున పితృ అమావాస్య అని చెప్పేసి పెద్దలకు సంబంధించిన అమావాస్య ఇది. మరి ఈ రోజున డాక్టర్ శ్రీమాన్ డాక్టర్ కేవీ రమణాచార్య గారు ఐఎస్ వారు ఇక్కడ విచ్చేసి చాలా చక్కగా ఓపికగా ఇంతమంది బ్రాహ్మణోత్తములందరికీ కూడా విశేషమైన రీతిలో కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా అందజేశారు కాబట్టి వారికి అనేక అనేక దాసోహములు సమర్పిస్తున్నాం. ఈ కళ్యాణ మండపంలో వారు ఇంత చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మళ్ళీ వారి దంపతులకు కూడా అనేక దాసోహములు చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు. ఈరోజు మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా నూతన కళ్యాణ మండపంలో పేద బ్రాహ్మణులకి మరియు పేద వాళ్ళకి నిత్యావసర సరుకులు సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేవీ రమణాచార్యుడు రిటైర్ ఐఏఎస్ గారు మన దేవాలయానికి వచ్చి పేద బ్రాహ్మణులకు మరియు ఇతర పేదలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్ప ఘనంగా జరిగింది.